నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర ఓం శ్రీ దుర్గా భవాని నమో నమః. చాలామంది నాతో చాట్ ద్వారా కానీ ఎస్ఎంఎస్ల ద్వారా కానీ ఫోన్ల ద్వారా కానీ కొందరు ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నారు, ఎవరినైనా ఎంతటి వాడినైనా వశం చేసుకోవటానికి ఏమైనా మంత్రం ఉందా గురుగారు అని కోరటం జరుగుతూ ఉంది. ఉపనిషక్తులలో దైవదీక్షలో యంత్రతంత్ర మంత్రం అనేది చాలా విశిష్టమైనది, కానీ ఏదైనా ఆ దేవుడి యొక్క అనుగ్రహంతో ఆ దేవి యొక్క సంకల్పముతో మంచికై మంచి ఆకాంక్షిస్తూ మంచికై కోరిన ప్రతి ఒక్క మంత్రము ప్రతిఫలం మనకు దక్కుతూ ఉంది. అది ఖచ్చితమైన యోగము. చెడుకై ఒకరి నష్టానికై, ఒక కుటుంబ నష్టానికై, ఒక వ్యక్తి నష్టానికై మనము మంత్ర ఉచ్చారణ చేసి అది ప్రాప్తి చేసినా, అది చదివినా, అది ప్రాప్తి జపం చేసిన వ్యక్తికే ఖచ్చితంగా ప్రతిఫలం అనుభవించగలుగుతాడు. చెడు గురించి ఆ ప్రయత్నం చేయకండి. మంచి గురించి ఏ మంత్రం ఉచ్చారణ చేసినా భగవంతుడు మీ వెంట ఉంటాడు. అదే దాంట్లో ఎంతటి వాడైనా మీ వశం అవ్వటానికి, అంటే మనము ఎంతో కష్టపడుతున్నాము, ఎంతో జాబ్లలో ట్రై చేస్తూ ఉన్నాము, కానీ మనకి మన పైన ఉన్న అధికారి మనకి చాలా ఇబ్బంది పెడుతున్నారు, మన కష్టాన్ని గుర్తించలేకపోతున్నాడు, మనకి ప్రతిఫలం దక్కించలేకపోతున్నాడు, మనకి ఎన్నో మనోవేదన తయారవుతుంది. అలాంటప్పుడు అతను మనకి వశమయ్యి మన కష్టానికి తగ్గ ప్రతిఫలం మనం అందుకోవాలి, అది తప్పులేదు. అలాగే భర్త గారు వేరే పరస్త్రీ వ్యామోహముతో లేదా కొన్ని సమస్యలతో భార్యని ఇబ్బంది పెడుతూ, పిల్లల్ని ఇబ్బంది పెడుతూ, తన మాట కోసము తన కుటుంబానే ఇబ్బంది కోరుకుంటూ ఉంటాడు, అలాంటి వ్యక్తుల కోసము తన భర్త తన మాట వినటానికి ఇటువంటిది. ఇంకా మంచి ప్రయోజనాల కోసం, మంచి పనుల కోసము ఈ మంత్రం ఉచ్చారణ చేసి దీన్ని జపం చేస్తే సర్వము మీకు వశం అవుతుంది. అదే మంత్రము ఇప్పుడు నా ద్వారా మీకు తెలియపరుస్తాను. నా వీడియో ద్వారా కింద మీకు స్క్రీన్ పైన ఉంటుంది, ఆ మంత్రం మీరు చదివి రాసుకొని చదవండి, చాలా విశిష్టంగా పనిచేస్తుంది. అదే ఏ మంత్రం అంటే ఓం నమో చాముండాయి అని చెప్పి ఆ గ్యాప్లో పేరు, నువ్వు ఏ వ్యక్తి కోసమైతే ఆరాటపడుతున్నావో, ఏ వ్యక్తినైతే వశపరచుకోవాలనుకుంటున్నావో ఆ వ్యక్తి పేరు చదవాలా, అక్కడ నేను స్క్రీన్ పైన రాస్తాను. ఓం నమో చాముండాయి, నీకు వశం అవ్వాల్సిన వ్యక్తి పేరు కానీ వ్యక్తిత్వం పేరు కానీ స్త్రీ అయినా పురుషుడైనా రాసి వశం కురు కురు స్వాహ. అట్లాగ నేను ఉదాహరణ చెప్తాను. ఓం నమో చాముండాయి, శ్రీను అనే వ్యక్తి ఉన్నాడు, శ్రీను, ఓం నమో చాముండాయి శ్రీను వశం కురు కురు స్వాహ. ఇది ఉదాహరణ. ఈ యొక్క ఈ రకంగా మీరు ఈ మంత్రము 1008 సార్లు పఠించాలి. ఒకరోజుకి 1008 సార్లు పఠిస్తే 11 రోజులు ఈ మంత్రాన్ని మీరు పఠించగలిగితే ఒకరోజుకి ఉదయాన అంటే బ్రహ్మముహూర్తము 3:30 నుంచి 5, 5:30 వరకు 4:30 వరకు ఉంటుంది. ఆ సమయంలో బ్రహ్మముహూర్తంలో లేచి మీరు పఠిస్తే విశిష్టమైన ఆదరణ ఉంటుంది. లేదు అనుకున్నప్పుడు 5 నుంచి 5, 5, 5:30, 6 గంటలలోపుడే సూర్యోదయానికి ముందు మీరు తలస్నానం చేసి, ప్రతిరోజు తలస్నానం చేసి మడి కట్టుకోవాల్సిన పని లేదు, మడి కట్టుకున్నా శుభప్రదమే. స్నానం చేసిన తడి బట్టలతో కూడా జపం చేస్తే ఇంకా సత్ఫలితం వస్తుంది, త్వరగా వస్తుంది. కాబట్టి మామూలుగా స్నానం చేసి మన పొడి బట్టలతో కూడా ఈ జపం అనేది 1008 సార్లు 11 రోజులు దీన్ని పఠించగలిగితే ఈ మంత్రాన్ని విశిష్టమైన ఎంతటి వాడైనా మీకు వశం అవ్వక తప్పదు. ఇది మంచి కోసమే ఉపయోగించండి. నేను కోరుకునేది అదే. శుభమంగళం. నా ద్వారా 10 మందికి క్షేమంగా ఉండాలని కోరుకుంటూ సర్వే జన సుఖనోభవంతో శుభం భూయామి. నా యొక్క ఛానల్ని మొదటిసారిగా మీరు వీక్షిస్తున్నట్టుకైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ద్వారా 10 మందికి మా ఛానల్ని ప్రమోట్ చేసి బెల్ ఐకాన్ని ఒత్తి కొత్త
వీడియోల్ని ఇంకా మా ద్వారా మీకు అందించగలమని కోరుకుంటూ శుభమంగళం, శ్రీకరం, శుభకరం. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.